हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल बृंदावन क्रिएशंस। ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి। ఇవాల్ట వీడియో వచ్చేసి తపాల్ చెక్కలు అంటారండి వీటిని గుంటూరులో, ఇక్కడ తెలంగాణలో వచ్చేసి సర్వపిండి అంటారు, అలాగే ముద్దు చెక్కలు అని కూడా అంటారన్నమాట। ఎలాగైనా ఏ పేరుతో పిలిచినా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి। ఈరోజు నేను ఇవి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా? ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్దామా। ఇక్కడైతే నేను ఒక గిన్నె తీసుకొని పెద్ద సైజ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను। నేను ఇక్కడ ఎండు కారం యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువ కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది। మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఎండు కారం యాడ్ చేయకుండా పచ్చిమిర్చినే యాడ్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఇక్కడైతే కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి, చూస్తున్నారు కదా। అలాగే రెండు కప్పుల పిండి, బియ్య పిండి తీసుకున్నానండి, రెండు కప్పుల బియ్య పిండి తీసుకొని, అలాగే తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు కూడా యాడ్ చేశానండి, బట్ ఉప్పు వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయినట్టుంది, టేస్ట్కి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తం ముందు ఉల్లిపాయలు పిండి పచ్చిమిర్చి కలిసిపోయేలాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే పిండి కలిపేసుకోవాలండి। ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ అనిపించాయి కాబట్టి నేను కొంచెం మరికొంచెం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను, బట్ ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తాయండి ఇవైతే। ఇక్కడైతే జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను, ఆయిల్లో వేగితే టేస్ట్ సూపర్ ఉంటుంది జీలకర్ర అయితే। ఇక్కడ పసుపు కూడా యాడ్ చేశానండి, కొంచెం అది ఆప్షనల్ అన్నమాట, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు, నేను జస్ట్ తెల్లగా ఉండకుండా ఉండడం కోసం అని పసుపు అయితే యాడ్ చేస్తున్నాను। చూస్తున్నారు కదా పిండి మొత్తం ఇలా అయితే కలిపేసుకున్నానండి నేను, ఇలా చూస్తున్నారు కదా, ఇలా చేస్తే ముద్దలాగా వస్తే మనకి రెడీ అయిపోయినట్టే అనమాట। మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట, ఈక్వల్గా కలుపుకొని పక్కన పెట్టేసేసుకొని ముందైతే స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను। ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తామనే కానీ అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి, మనం బియ్యం పిండే కదా కలుపుకుంటున్నాము కాబట్టి ఆయిల్ అనేది అస్సలు పీల్చదు। ఇక్కడ ఆయిల్ కాగే లోపు నేను వచ్చేసి ఒక తడి కర్చీఫ్ తీసుకున్నానండి, కర్చీఫ్ మీద తడి చేసుకొని ఇలా తడి చేసుకుంటూ చెయ్యి ముద్దలు చేసుకొని ఇలాగైతే చెక్కలు చేసుకుంటున్నానండి, మరీ పలుచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా మీడియంగా చేసుకొని వేసుకోవాలండి। నేను ఇక్కడ చూపిస్తున్న లెవెల్లో అయితే చేసుకోవచ్చు, మీరు ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు, నేను కొంచెము మెత్తగా కావాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం మందంగా చేసుకుంటున్నాను। ఒకేసారి ఇలా తడి బట్ట మీద చేసి పెట్టేసుకొని చెయ్యి తడి చేసుకుంటూ చేసుకోవాలండి ముద్ద। ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయిందండి, ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా వేసుకోండి, డీప్ ఫ్రై కదా చేస్తున్నాము, ఆయిల్ చిందే ఛాన్స్ ఉంటుందన్నమాట కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ చిందకుండా। ఇక్కడైతే చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత బాగా కాగిందో, ఇలా కాగిన తర్వాతే వేసుకోండి, అయితే జాగ్రత్తగా చూసుకొని అయితే వేసుకోండి, వేసిన వెంటనే కదిలించకుండా కొంచెం ఇలా ఒక నిమిషం ఆగిన తర్వాత కదిలించుకుంటే ఏంటంటే మనకి అప్పుడు పచ్చి మీద ఉన్నప్పుడు కదిలించామంటే ఇరిగిపోతాయి అన్నమాట, ఇలా కాకుండా కొంచెం వేగిన తర్వాత రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా అయితే ఎర్రగా వేయించుకోవాలండి। మరి ఎర్రగా అయితే ఎర్రగా అంటే బియ్య పిండి మనకి మంచి బియ్య పిండి అనుకోండి కొంచెము ఇలా తెల్లగానే ఉండిపోతాయి అన్నమాట, నేను పసుపు యాడ్ చేశాను కాబట్టి కొంచెం ఎల్లోయిష్గా అనిపిస్తున్నాయి కదా మీకు, బియ్య పిండి మంచిది అయితే కనుక మనకి వైట్గా అలాగే ఉంటాయి అన్నమాట, ఈ బబుల్స్ ఆగిపోతే మనకి ఉడికిపోయినట్లే అండి, కలర్తో సంబంధం ఉండదు ఇవి, ఓకేనా? ఇలా అయితే తీసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయండి, నేను అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను అనమాట, ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అసలు తింటే కనుక, ఓకేనా? ఇంతవరకు మీరు ఎవరు ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది, ఓకేనా? ఇక్కడైతే అయిపోయిందండి, మళ్ళీ నెక్స్ట్ కూడా అలాగే వేసేసుకుంటున్నాను, అన్నీ ఇలాగే వేయించేసుకున్న తర్వాత మనం సాస్తో కానీ లేదా డైరెక్ట్ ఇలా తీసుకుంటే ఉంటాయండి ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి, పిల్లలైతే సాస్తో తింటారండి, అసలు సాస్ లేకపోయినా ఏమి నంచుకోకపోయినా కూడా సూపర్ టేస్టీగా అయితే ఉంటాయండి, తప్పకుండా ట్రై చేసి చూడండి, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ట్రై చేసి చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్।